అలాగే ఒక ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాడు ఇష్టరాజ్యంగా నడుస్తుందంటే ఇది మనకు కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడికి చూస్తే ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాడ్ మాఫియా అని ల్యాండ్ మాఫియా అని ఇష్టొచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్య రాజకీయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దానికి ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో, వాళ్ళు ఏదైనా ఉద్యమం చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిజానికి తెలియాలి జనానికి. ఒకప్పుడు ఏంటి మన పౌరుష పరక్రమాలు ఏంటి, ఎంతమంది వాళ్ళ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు పాశారు, ప్రాణ త్యాగాలు చేశారు. మరి ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా ఒక రాజకీయం చైతన్యం తీసుకొచ్చారో, ప్రతి బిడ్డ అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా ఒక ధైర్యంగా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక అన్నవారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కన్న బిడ్డ తెలుగుదేశాన్ని మరి ఆయన దారిలోనే క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చూస్తుంటేనేమో అసలు కనీసం వీటిని పథకాలను ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైన పథకాలు, అంటే సామాన్యునికి అవసరమైనవి. అటువంటి ఒక గుడ్డ నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ బిడ్డని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుగా ఆర్థికంగా సాంఘికంగా ఏదైతే సామాజిక న్యాయం రామారావు గారు మొదలుపెట్టారో, ఆర్థికంగా మొత్తం అందరూ కూడా పురోభివృద్ధి చెందే విధంగా మొత్తం విద్య కానీ వైద్యం కానీ అన్ని కూడా జనాల ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ బాధుడే ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తంగా లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, సలహాదారులు పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని, వాళ్ళ సలహాలు వింటాడో వినడం, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పబ్బం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని 1 కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి,